హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుంధరా వంటల వ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ తలకాయ కూర ఫ్రై వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎప్పుడు మా అమ్మ చేసి పెట్టేది సో చూద్దాం టేస్టీగా వస్తుందో లేదో షాప్లోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకొని రావాలి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ తలకాయ కూర వేసి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా పీసెస్కి పట్టేలాగా పసుపు సాల్ట్ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాయిల్ అవ్వనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాయిల్ అవ్వనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక కొంచెం స్పైసీ ఎక్కువగా తినాలనుకునేవారు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి లేదు అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం నాన్ వెజ్ అంటే స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాయిల్ అవ్వనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి ఇప్పుడు రెడీ అయిందో లేదో చూసేద్దాం బావు రెడీ అయిపోయింది మరీ గ్రేవీగా కాకుండా మరీ ఫ్రైగా కాకుండా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా ఫ్రై అయింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్